హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదండి, గోధుమ పిండితో ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే గోధుమ పిండితోనే కాకుండా సోక్ చేసే పని లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీరు ఈ రెసిపీని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలరనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసమైతే ఫస్ట్ నేను ప్రతిదీ కూడా అంటే మనకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్లో నేను టూటీ ఫ్రూటీ తీసుకున్నాను, కిస్మిస్, బ్లాక్ అండ్ వైట్ కిస్మిస్ తీసుకున్నాను, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఖర్జూరము, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపితే మనకి 1 కప్ ఉంటుంది కదా, మనకి 1 కప్ అయితే రావాలన్నమాట. సో ఇలా 1 కప్ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో 1/4 కప్ అండి, 1/4 కప్ షుగర్ అనమాట. డైరెక్ట్ షుగర్ ఏనండి, షుగర్ పౌడర్ కాదు, షుగర్ని తీసుకోవాలన్నమాట. 1/4 కప్స్ ఉంటాయి కన్నా మన దగ్గర 1/4 కప్ ఇలా షుగర్ తీసుకొని లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని దీన్ని అయితే అలా పెట్టేయాలన్నమాట. ఇది ఒక 2-3 సెకండ్స్కి మనకి ఏంటంటే కొంచెం షుగర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇలా ఒక స్పాచ్లా తీసుకొని రిమైనింగ్ షుగర్ని కూడా ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మొత్తం షుగర్ అంతా కూడా కరిగిపోయి మనకి ఇదేంటంటే క్యారమలైజ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే ఇది అస్సలు మాడకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. మాడిందంటే మాత్రం మనకి రెసిపీ అనేది టేస్ట్ వేరేలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా తిప్పుకుంటూ మనకి షుగర్ క్రిస్టల్స్ అస్సలు ఎక్కడ కనిపించుకోకుండా ఇది కొంచెం కరిగితే సరిపోతుంది అనమాట. వన్స్ ఇది కరిగిన తర్వాత మనం ముందుగానే కప్తో రెడీగా పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉంచకూడదండి, జస్ట్ 1 నిమిషం అలా అలా తిప్పేయాలి. ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు వాటర్ని తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేయగానే కొంచెం టైట్గా అయిపోతుంది అనమాట. వాటర్ వేయగానే కొంచెం మనకి ఇలా లూజ్గా అయిపోతుందండి, టైట్గా అయినప్పుడు కంగారు పడద్దు. వాటర్ వేయగానే మనకైతే నార్మల్గా అయిపోతుంది అనమాట. వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి, 1 TSP అనమాట. మామూలుగా చెప్పాలంటే 1 TSP బటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి, ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత 1/4 కప్పు ఇది వచ్చేసి స్ట్రాబెరీ క్రష్ అండి, మన దగ్గర క్రషెస్ ఉంటాయి కదా, క్రష్ వేసుకుంటున్నాను అనమాట. 1/4 కప్పు క్రష్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్రష్ కనుక లేదు అంటే మన దగ్గర కిసాన్ జామ్స్ ఉంటాయి కదండి, ఆ జామ్ని 1/4 కప్ తీసుకొని వేసుకోండి. లేదు అంటే కనుక ఫ్రెష్ జ్యూస్ అన్న, ఒకవేళ జ్యూసెస్ యాడ్ చేస్తారు కదండి, జ్యూస్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే మీరు వాటర్ని యాడ్ చేయొద్దు, డైరెక్ట్గా జ్యూస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. క్రష్ యాడ్ చేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసేయాలన్నమాట. ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు మనకి, కొంచెం థిక్గా ఫామ్ అయిపోవాలి. ఇదంతా థిక్గా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లబెట్టుకోవాలన్నమాట. ఇది చల్లగా అయ్యే లోపల మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకుందాము. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టేసుకొని 1 కప్తో గోధుమ పిండి అండి, ఇది ఖచ్చితంగా గోధుమ పిండేనండి. మైదా మీకు తెలిసిపోతుంది కదా వైట్ కలర్లో ఉంటుంది. సో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాక 1 TSP బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 1/2 TSP బేకింగ్ సోడా వేసుకోవాలి. లైట్గా పించి సాల్ట్ అనమాట, సాల్ట్ వేసుకొని ఒకసారి జల్లించేసుకోవాలన్నమాట. అండ్ ఇది జల్లించిన తర్వాత 2 TBSP కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 TBSP కోకో పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మెయిన్ ప్లమ్ అనగానే ప్లమ్ మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి ప్లమ్ మసాలా కోసం అయితే నేను ఇక్కడ మనకి ఫ్లవర్ ఉంటుంది కదండి, ఫ్లవర్ దీని ఏమంటారు తెలీదు, ఫ్లవర్ని 1/2, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఇది వచ్చేసి జాజికాయ అంటారు, జాజికాయ చిన్నది చెక్క ముక్క అనమాట, ఇవి అన్నీ కూడా తీసుకొని చిన్న చెక్క ముక్క తీసుకోవాలి. ఇది వచ్చేసి సొంటి ఉంటుంది కదండి, సొంటి పొడి అనమాట. నా దగ్గర సొంటి పొడి ఉంది కాబట్టి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సొంటి పొడి లేకపోతే డైరెక్ట్గా సొంటిని చిన్న ముక్క తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫైన్గా పౌడర్ అవ్వాలంటే దీంట్లో కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ అంటే టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ పౌడర్ కోసమే అనమాట, షుగర్ అంత నెసిటీ ఏం లేదు. తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఈ కోకో పౌడర్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ మసాలాని వేసుకొని జల్లించేసుకోవాలి. ఖచ్చితంగా జల్లించాలన్నమాట. జల్లించకపోతే ఏంటంటే చిన్న చిన్నవి ఇవి ఉంటాయి, పలుకుల్లా ఉంటాయి కదా, అవి కేక్లోకి వెళ్ళిపోయి ఏంటంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా జల్లించేసుకోవాలి. జల్లించిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయడం సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు ఈ ఫ్లోర్ని 2-3 టైమ్స్ జల్లించుకుంటే ఈవెన్గా మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. అన్నిసార్లు జల్లించడం ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ఒక స్పూన్ తీసుకొని కొంచెం
కొంచెం సేపు ఒక 1 మినిట్ పాటు ఇలా కలుపుతుంటే మొత్తం అంతా ఈవెన్గా కలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 4 eggs తీసుకున్నానండి. దీంట్లో 1/2 కప్ కంప్లీట్గా 1/2 కప్ తీసుకోకూడదు. నేను షుగర్ని డైరెక్ట్గా షుగర్ని తీసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు షుగర్ పౌడర్ అయితే ఫుల్ తీసేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళంటే 1/2 కప్లో 1/2 షుగర్ తీసుకుంటే సరిపోతుంది. 1 TSP వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసి మొత్తం దీని అంతటిని కూడా ఫ్లఫీగా అంటే బాగా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎగ్ స్మెల్ అనేది, కొంతమందికి కేక్ చేసినప్పుడు ఎగ్ స్మెల్ వస్తుంది కదా, ఎగ్స్ అనేవి సరిగ్గా బీట్ చేయకపోయినా కూడా ఎగ్ స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా బీట్ అవ్వాలి. అలాగే బీటింగ్ అనేది ఏంటంటే డైరెక్ట్ నేను ఇక్కడ ఏంటంటే షుగర్ వేసాను కాబట్టి షుగర్ అనేది కంప్లీట్గా మనకి కరిగిపోవాలన్నమాట. ఇది చూసారా చక్కగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత దీంట్లో 1/4 కప్ బటర్ యాడ్ చేస్తాను అన్నమాట. ఈ కేక్ టేస్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ లేకపోతే 1/4 కప్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బటర్ యాడ్ చేస్తే ఏంటంటే నేను కస్టమర్కి ఇస్తున్నాను కాబట్టి మంచి రిచ్ టేస్ట్ రావడం కోసం నేను బటర్ని యాడ్ చేశాను అన్నమాట. బటర్ యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో అది బ్లెండ్ అయ్యేలోపు నేను ఏంటంటే స్టవ్ మీదే చేస్తాను అన్నమాట. ఈ ప్రాసెస్ ఓవెన్లో పెట్టట్లేదు, ప్రీహీట్ కోసం పక్కన పెట్టేసుకున్నాను. అది ప్రీహీట్ అవుతూ ఉంది. ఈ లోపల ఏంటంటే కొద్ది కొద్దిగా నేను ఫ్లోర్ని యాడ్ చేస్తూ 1 స్పీడ్లోనే పెట్టి బీట్ చేస్తున్నానండి. ఇది బీటర్తోనా కలుపుకోవచ్చు ఫ్లోర్ని, లేదు అంటే నార్మల్గా స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. బట్ స్పాచులాతో ఏంటంటే కొంచెం చేతులు నొప్పులు వస్తాయని చెప్పి నేను ఈజీగా ఉంటుందని ఇలాగ బీటర్తోనే బీట్ చేస్తున్నాను అన్నమాట. బీటర్తో బీట్ చేసినా కూడా ఒకేసారి వేసుకోకూడదండి, 2-3 బ్యాచెస్ కింద వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకుని చేస్తే ఏంటంటే పైకి పిండి అనేది పైకి వచ్చేస్తుంది అన్నమాట. పిండి వేసిన తర్వాత కూడా ఒకసారి మెదపాలన్నమాట. మెదిపి దాన్ని కొంచెం అప్పుడు మనం బీట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇది ఎక్కువ బీట్ చేయకూడదు అన్నమాట. ఓవర్ బీట్ కూడా చేయకూడదు. జస్ట్ 1 స్పీడ్లో పెట్టి జస్ట్ ఏదో కదిపాము మొత్తం అంతా కలిసింది అన్నట్టుగా జస్ట్ అలా 1 తిప్పు తిప్పేయాలన్నమాట. తిప్పేసి వెంటనే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకుని నెక్స్ట్ స్పాచులతో సైడ్స్ అంతా కూడా మనకి ఉంది కదా అదంతా రిమూవ్ చేసుకుని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ తోటి మనం ఒక మిక్సర్ని రెడీ చేసుకున్నాం కదా, అది లోపు చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి చల్లగా అయిపోయిన దాన్ని మనం రెడీ చేసినటువంటి బ్యాటర్లో మొత్తం అంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఆ బ్యాటర్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ నేను స్టవ్ మీద ప్రీహీట్ పెట్టాను కాబట్టి ఒక టిన్లో బటర్ పేపర్ వేసి దాని మీద ఆయిల్ లైట్గా రాసేసి నేను టిన్లో వేసేసి 60 మినిట్స్ అయితే పెట్టానండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, మీడియం హై ఎలా పెట్టకూడదు. మనకి స్టవ్ అంటే కింద నుంచి వేడెక్కుతుంది కాబట్టి కింద లేయర్ అంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. నాకు ఇది కరెక్ట్గా 800 గ్రామ్స్ వచ్చిందండి. ఒకవేళ కనుక మీరు 1 కేజీ చేసుకోవాలి అంటే కనుక 1 కప్ తీసుకున్నాం కదా ఫ్లోరు, ఇంకొక 1/4 కప్ ఫ్లోర్ తీసుకోండి. రిమైనింగ్ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ అన్నమాట, ఏమీ యాడ్ చేసే పని లేదు. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా 1 కేజీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది, అంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీకు చాలా ఫ్లఫీగా ఉంది చూసారా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ కస్టమర్ ఏంటి అంటే నాకు పీసెస్ కింద కట్ చేసి ఇచ్చామన్నారు. సో అందుకని చెప్పి నేను పీసెస్లా కట్ చేసేసి ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను అన్నమాట. చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు. సో ఒకసారి కనుక మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితోనే ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.